जोहार वायसार, जय तेलंगाणा। प्रొద్దున నుంచీ మా కోసం వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మరి ముఖ్యంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజన్న బిడ్డ మీ శర్మిల శిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది। వయసార్ గారు 5 సంవత్సరాలు మాత్రమే 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు। ఆ 5 ఏళ్ళు ఎలా ఉన్నిందో ఆ పాలన ఎలా సాగిందో పెద్దవాళ్ళైన వారు తెలియని వాళ్ళ చిన్న వాళ్ళకి వివరించి చెప్పాలి। వయసార్ గారు ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ జరిగింది, ఉచిత విద్యుత్ మొదలు పెట్టిందే వయసార్ గారు, రైతులకు మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేటట్టు చేశారు। అసలు దేశంలో ఎవరు ఊహించలేదు పేద విద్యార్థులు పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు అవుతారని ఎవరు ఊహించలేదు, అసలు ప్రపంచంలోనే ఎవరు ఊహించలేదు ఒక పేదవాడు గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోగలడు అది కూడా ఉచితంగానే అని ఎవరు ఊహించలేదు। ఒక పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకు కుయి 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 అని 108 వచ్చి ఇంటి ముందర నిలబడుతుంది అని ఎవరు ఊహించలేదు, అసలు దేశంలోనే ఎక్కడా చేయలేదు ఏ రాష్ట్రంలో చేయలేదు। ఒక్క మన రాష్ట్రంలోనే రాజశేఖర్ రెడ్డి గారు 46 లక్షల పక్కా ఇళ్ళు పేదల కోసము కట్టి చూపించిన మహానాయకుడు వైఎస్ఆర్ గారు। అలాంటి గొప్ప వ్యక్తికి బిడ్డగా పుట్టడము నా అదృష్టం। నిరుద్యోగుల కోసం అయితే వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉంటే 2004 లో 2006 లో 2008 లో 3 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలు నింపాడు। 2008 లో ఒకేసారి జంబో డిఎస్సి అని 58,000 నోటిఫికేషన్లు ఇచ్చి అన్ని భర్తీ చేసి చూపించాడు వైఎస్ఆర్ గారు। ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేట్ రంగంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారు 11 లక్షలు దాదాపు 11 లక్షలు ఉద్యోగాలు సృష్టించిన మహానేత వైఎస్ఆర్ గారు। స్వయం ఉపాధి కింద కార్పొరేషన్ల నుంచి ఎంత మందికి లోన్లు ఇప్పించాడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసిన మహానాయకుడు వైఎస్ఆర్ గారు। ఇలా ఎంతో చెప్పొచ్చు వైఎస్ఆర్ గారి గురించి, కానీ ఇప్పుడు ఏమిటి పరిస్థితి? ఇప్పుడు ఎవరు బాగున్నారు, ఏ వర్గం బాగుంది, ఏ వర్గాన్ని కదిలించినా అమ్మా అప్పులు పాలైపోయామంటున్నారు। రైతులను అడిగినా అప్పులే, మహిళల్ని అడిగితే అమ్మా పుస్తలు తాకట్టు పెట్టుకున్నాం, బంగారు తాకట్టు పెట్టుకున్నాం, ఇల్లు తాకట్టు పెట్టుకున్నాం, అప్పు తెచ్చి ఇల్లు నడుపుతున్నాం అమ్మా అని చెప్తున్నారు। బిడ్డ పెళ్లి చేయాలంటే అప్పు, రైతుకు పెట్టుబడి కావాలంటే అప్పు, స్కూలుకు పంపించాలంటే అప్పు, కాలేజీకి పంపించాలంటే అప్పు, ఇల్లు కట్టుకోవాలంటే అప్పు, పెద్దదానికి అప్పే చిన్నదానికి అప్పే, ప్రతి కుటుంబము అప్పులు పాలైపోయింది ఈరోజు మన తెలంగాణలో। ఏదైనా ఒక కుటుంబం అప్పు పాలు కాలేదు అంటే అది ఒక కుటుంబం మాత్రమే, కేసీఆర్ గారి కుటుంబం। మన రాష్ట్రంలో ప్రజలే అప్పులు పాడడం కావడమే కాదు, అసలు రాష్ట్రమే అప్పులు పాలైపోయింది। ఈరోజు 4 లక్షల కోట్లు మన రాష్ట్రానికి అప్పులున్నాయి। ఎందుకు తీసుకున్నారు కేసీఆర్ సారు? ఒకరికన్నా ఉద్యోగం ఇచ్చారా? ఒకరికన్నా ఇల్లు కట్టారా? రుణమాఫీ చేశారా? ఎవరి జోబుల్లోకి వెళ్ళింది ఈ డబ్బంతా? అంతా వెళ్ళింది కేసీఆర్ గారి కుటుంబం జోబుల్లోకి। ప్రజలకు మిగిలింది మాత్రం అప్పులు అప్పులు అప్పులు। ఈరోజు నిరుద్యోగంలో అత్యధికంలో నిరుద్యోగము అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో మన రాష్ట్రం ఒకటి। 54 లక్షల మంది యువత మాకు ఉద్యోగాలు లేవు అని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్నారు। 7 ఏళ్లలో 4 రెట్లు పెరిగింది నిరుద్యోగం। సమస్య అంత తీవ్రంగా ఉన్నా కూడా దున్నపోతు మీద వాన పడినట్టు కేసీఆర్ గారిలో మాత్రం చలనం లేదు,
ఎవరు ఎట్లా చేస్తే నాకేంటి, నా కుటుంబంలో 5 ఉద్యోగాలు ఉన్నాయని మురిసిపోతున్నాడు. ఇది ఇప్పటి పాలకుల వ్యవహారం. పొద్దున పాక శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ అబ్బాయి ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంది కూడా టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం రోజునే. కనీసము తను ఆత్మహత్య చేసుకుంటేనైనా కేసీఆర్ గారికి కనువిప్పు కలిగి నేను పార్టీ ఎందుకు పెట్టాను, వాళ్ళకు ఉద్యోగాలకి ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది కదా అని కనువిప్పు కలుగుతుందేమో అని ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు పాక శ్రీకాంత్. కానీ శ్రీకాంత్కు తెలియదు పాపం, కేసీఆర్ గారికి పార్టీ అజెండా, పార్టీ సిద్ధాంతాలు లేవు, ఫ్యామిలీ అజెండా మాత్రమే ఉంది. ఒకప్పుడు శ్రీకాంతాచారి ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకుంటే ఈరోజు ఇంకొక శ్రీకాంత్ ఉద్యోగం కోసము ఆత్మహత్య చేసుకున్నాడు. ఏం సాధించుకున్నాం? ఒకప్పుడు ఉద్యమం కోసము పిల్లలను కోల్పోయాం, ఇప్పుడు ఉద్యోగాల కోసం పిల్లలను కోల్పోతున్నాం. అని ఎవరి చేతుల్లో పెట్టాం? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. ఎవరింటికైనా ఉద్యోగం వచ్చిందా? ఒక్కరన్నా చేయలేపండి, ఒక్కరన్నా చేయలేపండి. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు. నెలకు 3016 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇస్తానన్నాడు. ఎవరికైనా వచ్చిందా? ఒక్కరన్నా లేపండి, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇది పాలకుల తీరు. పాపం పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం చీమ కుట్టినట్టయినా లేదు ఈ పాలకులకు. అసలు వీళ్ళు పాలకులు అని అనడం కంటే అసలు వీళ్ళు మనుషులు అని అనిపించుకునే అర్హత కూడా కోల్పోయారు ఈ పాలకులు. మొన్న